వెల్కమ్ టు మహతి న్యూస్. వన్ డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా అనే ట్రోఫీ ముద్దాడుతుందని అంతా అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్స్ లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరికి కంగారు చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది. ఈ పరాజయంతో టీమిండియా ఆటగాళ్లు చాలా బాధలు కూరుకుపోయారు. మైదానంలోని రాహుల్, సిరాజ్ వంటి ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకోగా కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయితే వీళ్ళందరినీ ఓదార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ తదితరులను కౌగిలించుకుని ఓదార్చారు. ఇదే విషయాన్ని నెట్టింట పంచుకున్న జడేజా అభిమానుల మద్దతుతోనే తాము ఇంత దూరం వచ్చామని అన్నారు. ప్రధాని తమ డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి ఓదార్చడం తమకు చాలా గొప్ప మోటివేషన్ అని చెప్పాడు. మహమ్మద్ షమీ కూడా నెట్టింట తన మనసులోని మాటను చెప్పుకున్నాడు. దురదృష్టవశాత్తు నిన్న మా రోజు కాదు. ఈ టోర్నమెంట్ అశాంతం మాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి మా స్పిరిట్స్ పెంచినందుకు ప్రధాని మోదీకి చాలా రుణపడి ఉంటామని ట్వీట్ చేశాడు. दूसरा ये भाई देश आप लोगों को देख रहा है. मैंने सोचा मिल लू को सबको होता है. कहा राहुल कैसे हैं? अरे आप लोग मेहनत बहुत की है लेकिन कहा बाबू ढीलो ना पड़ दो. हमें बहुत अच्छा किया है इस बार. तू तो गुजराती बोलते हो इसने थोड़ा थोड़ा तर तो घर से. सो आप लोग बहुत अच्छी मेहनत की है. चलिए होता है. होता रहता है ऐसा. और साथियों को एक दूसरे को जरा हौसला बुलंद करते चलिए. और जब आप लोग फ्री होंगे कभी दिल्ली आएंगे तो बैठूंगा आप लोगों के साथ. मेरी तरफ से निमंत्रण है आप सबको.